ఆదిలాబాద్ జిల్లా అంటేనే మనకు అడవులు రకరకాల వన్యప్రాణులకు చాలా ప్రసిద్ధి మనకు గ్రామీణ ప్రాంతాల్లో చుట్టుపక్కల పచ్చని వాతావరణము పొలాలు రకరకాల పక్షులు ఉంటాయి సో వీటి ప్రభావం మన మీద మనకు తెలియకుండానే ఉంటుంది విదేశాశ్రమంలో శాస్త్రంలో కెరీర్ ఎంచుకొని దీంట్లో రాణించడం అనేది చాలా అరుదైన విషయం మంచిరాలకు చెందిన భాస్కర్ల సుహర్ష ఫారెస్ట్రీలో నాలుగు సంవత్సరాల డిగ్రీ చేసి ఇప్పుడు అమెరికాకు చెందిన అబర్న్ యూనివర్సిటీలో రెండు సంవత్సరాల వుడ్ సైన్స్ టెక్నాలజీలో ఎంఎస్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న రెండవ తెలంగాణ అమ్మాయి దీంతో పాటు ఇక్కడ రెండు సంవత్సరాలు ఫ్రీగానే చదువుకుంటుంది దీంతో పాటు పదిహేను వందల స్కాలర్షిప్ కూడా ఉంటుంది ఇలాంటి అవకాశాన్ని సాధించిన తొలి మన తెలంగాణ అమ్మాయి ఇప్పుడు ఆమె మనతో ఉన్నారు నమస్కారం సుహర్ష గారు అమెరికా యూనివర్సిటీలో ఇలాంటి సీట్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం ఎలా ఫీల్ అవుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు సుహర్ష నేను మంచిర్యాల పట్టణానికి చెందిన అమ్మాయిని ఏంటంటే చిన్నప్పటి నుండి నాకు అనిమల్స్ అన్న జంతువులన్నా చెట్లన్నా చాలా ఇష్టం నాకు నేను పెరిగిన వాతావరణం అలాంటిది నేను సెకండ్ క్లాస్ వరకు నేను మా తాత వాళ్ళ దగ్గరే ఉన్నాను టేక్మట్ల అని ఊరు జైపూర్ మండలం ఇందారం పక్కన అవునవును అంటే నాకు తెలియకుండానే నాకు ఆ వాతావరణం అనేది నాకు చాలా ఇష్టము ఇప్పటికి కూడా నేను ఒక ఫారెస్ట్కి వెళ్ళడం అంటే నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అలా నేను ఇంటర్ మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళకి నేను డాక్టర్ అవ్వడం అనేది అనుకున్నారు వాళ్ళ కోరిక అలా నేను ఇంకా ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను కాకపోతే నేను చిన్నప్పటి నుంచి నా ఆలోచన విధానం ఎలాంటిదంటే ఏదైనా డిఫరెంట్గా చేయాలి కొంచెం యూనిక్గా ఉండాలని అనుకుంటాను అలా కానీ నాకు ఎప్పుడూ ఫారెస్ట్ మీద ఇంట్రెస్ట్ కానీ ఆ రూట్ ఎట్లా ఉంటుంది అసలు అటు ఎట్లా వెళ్ళాలి అనేది నాకు తెలీదు కాకపోతే మా ఫ్రెండ్స్ ద్వారా ఇది తెలుసుకున్నాను తెలుసుకొని ఇంకా మమ్మీకి డాడీకి చెప్పేసా ఇట్లా నాకు ఫారెస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ వైల్డ్ లైఫ్ ఉంది దాంట్లో వైల్డ్ లైఫ్ ఉంది నేను వెళ్తాను అంతే వాళ్ళు కూడా నాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసి ఓకే నీ కెరీర్ నీ ఇష్టం నువ్వు అనుకున్నట్టు చేసేయని ఓకే అన్నారు అట్లా జాయిన్ అయిపోయా చెప్పాలంటే నా లైఫ్లో ఈ ఫోర్ ఇయర్స్ అనేది చాలా మెమొరబుల్ డేస్ అనమాట ఈ ఫోర్ ఇయర్స్ అనేది ఇట్లా గడిచిపోయినాయి ఎందుకంటే మనం ఉన్న వాతావరణం అలాంటిది మర్చిపోలేదు మర్చిపోలేనిది మేము ప్రతిసారి అవును అంటే చదువు అంటే ఓన్లీ చదవడమే కాదు బుక్స్ అనే కాదు కాకపోతే ప్రాక్టికల్ గా ఎక్స్పెరిమెంటల్ కూడా అంత ఎక్స్పోజ్ అయ్యామనమాట ఆ వాతావరణంకి మాకెప్పుడు ఫారెస్ట్కి తీసుకెళ్తారు ట్రెక్కింగ్స్ ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి ఒక మనిషికి ఈ ఫారెస్ట్రీ కోర్స్ అంటే అసలు ఏముంటుంది బేసికల్గా ఏ సబ్జెక్ట్ టచ్ చేస్తారు ఫారెస్ట్రీలో ఏంటంటే మనము ఎలాంటి మెథడ్స్తోని మనం ఫారెస్ట్ డెవలప్ చేయొచ్చు మనం ఫారెస్ట్ని ఎలా కాపాడాలి మెయిన్గా ఓన్లీ పెంచడం అనే కాదు పెంచడం అందరూ పెంచుతూ ఉంటారు కాకపోతే వాటిని ఎట్లా కాపాడాలి ఇంకా దాంట్లో సబ్జెక్ట్స్ అంటే మనకి వుడ్ సైన్స్ కానీ వైల్డ్ లైఫ్ కానీ ఇంకా సిల్వికల్చర్ అని ఉంటాయి అంటే ట్రీస్ గురించి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి వాటిని ఇంకా జెనెటిక్స్ అంటే ఎంత తక్కువ ఏజ్లో మనం మంచి బ్రిడ్స్ తీసుకొని వాటిని ఒక మంచి కొత్త ట్రీ ప్రొడక్షన్ చేయడం అట్లా కనిపెట్టడం కనిపెట్టడం అమెరికాకి వెళ్ళాక ఏం కోర్స్ చేయబోతారు దాని వివరం చెప్తాను నాకు ఎంఎస్సిలో వుడ్ సైన్స్ వుడ్ ప్రొడక్ట్స్లో సీట్ వచ్చింది ఆబన్లో నాకేంటంటే చెప్పాను నేను బైపీసీ తీసుకున్న తర్వాత నేను ఒక సైంటిస్ట్ అనుకున్నా పేరెంట్స్కి డాక్టర్ ఉండే గానీ ఒక రీసెర్చ్ వెళ్దాం అనుకున్నా అగ్రికల్చర్లో బట్ ఇది వచ్చిన తర్వాత దీంట్లో ఎందుకు చేయకూడదు మన స్టేట్లో కూడా చాలా తక్కువ ఉన్నాయి అసలు లేరు ఎందుకంటే మాదే ఫస్ట్ ఫస్ట్ టైం కోర్స్ ఇది తెలంగాణలోనే ఫస్ట్ టైం అది కూడా మా ఫస్ట్ బ్యాచ్ సో అట్లా నేను సైంటిస్ట్ అవుతా ఎంత అయినా చదువుతా ఎంఎస్సీ అయినా పీహెచ్డీ అయినా చేద్దామని ఫిక్స్ అయిపోయాను వుడ్ సైన్స్ ఏంటంటే ఫారెస్ట్లో ఇది ఒక మేజర్ సబ్జెక్ట్ మొత్తం ఈ చెక్క గురించి వీటి గురించే ఉంటాయి సో అలా చూస్ చేసుకొని నా కెరీర్ దాంట్లో బిల్డప్ చేసుకొని ఒక సైంటిస్ట్ రీసెర్చర్ అవ్వాలనుకుంటున్నాను ఈ ఎంపిక జరగడానికి ఇలాంటి పరీక్షలు ఉండేది మీరు దాంట్లో ఎలా ఏం చేశారు సార్ అందరిలా నేను కాలేజ్ నడుస్తున్నప్పుడు నేనేమి అప్లై చేయలేదు మనకి మొన్న అందరికి తెలిసిన విషయమే కోవిడ్ ఆ లాక్డౌన్లోనే లోనే నేను అప్లై చేశాను అదేంటంటే కాలేజ్కి మనం ఫస్ట్ మనం అప్లికేషన్ చేసుకోవాలి దెన్ మన ఇంట్రెస్ట్ గురించి అని ఎస్ఓపి అని ఉంటుంది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది సబ్జెక్ట్ మీద అలాంటిది మనం రాయాలన్నమాట ఫారెన్లో ఏంటంటే వీటిని కన్సిడర్ చేసుకుని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళకి నాలెడ్జ్ ఇంపార్టెంట్ మన ఇంట్రెస్ట్ ఎంత ఉందని తెలుసుకుంటారు ఆ ఎస్ఓపి రాసిన తర్వాత నెక్స్ట్ నేను టోఫెల్ డియోలింగో టెస్ట్ అని రాశాను ఇంగ్లీష్కి సంబంధించింది తర్వాత ఇంకా నా మెమోస్ మళ్ళీ మన కాలేజ్లో కూడా టాప్ చేస్తారనమాట మన మార్క్స్ని బట్టి అలా తీసుకున్నారు అంటే మామూలుగా అయినా మీరు ఒకవేళ స్కాలర్షిప్ కావాలనుకుంటే చాలా ట్రై చేయాలి మనం కాలేజ్ ఎత్తుక్కొని టాప్ కాలేజ్ దెన్ మన సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఆ ప్రొఫెసర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకి మెయిల్స్ చేస్తూ ఉండాలి లైక్ మీ ఫీల్డ్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా విత్ స్కాలర్షిప్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా ఫండ్స్ అని అడుగుతూ ఉండాలి అన్ని కాలేజ్ అట్లా అప్రోచ్ అవ్వాలి నా పర్సనాలిటీ వచ్చేసి నేను బాగా యాక్టివ్ అంటే ఓన్లీ చదవడం అనేది కాకుండా స్కూల్ వరకు చదివేది ఇంటికి వస్తే నన్ను ఎవరు బుక్స్ పట్టినట్టు చూసేది కాదు ఎందుకంటే నేను ఇంటికి వచ్చాక వెంటనే ఫ్రెండ్స్ ఆడుకోవడం ఇదే ఉండేది నాకు అంటే యాక్టివ్గా ఉండేది బాగా స్కూల్ లైఫ్ నేను సిక్స్త్ తర్వాత సెవెంత్లో ఇంకా అదర్ యాక్టివిటీస్ ఎక్కువ అయిపోయినాయి థైక్ అండో కరాటే అని చెప్పేసి సెవెంత్లో ఇంకా పేరెంట్స్ తీసుకెళ్ళి కృష్ణమేని స్కూల్ వేశారు అక్కడ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ అదర్ యాక్టివిటీస్ ఇక్కడ ఎట్లా చదువుకోవాలి అంటే ఒక టైప్ ఆఫ్ తెలిసింది ఏ విధంగా చదువుకోవాలి ఎలా డెవలప్ అవ్వాలి నా స్కిల్స్ కూడా అంటే ఈ స్కూల్లో ఏంటంటే స్పీకింగ్ అని లిజనింగ్ స్కిల్స్ వాటి గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తారు ప్రతి యూనిట్ టెస్ట్కి అవే ఉంటాయి మాకు థియరీ టెస్ట్ కన్నా ఇవే ఎక్కువ కండక్ట్ అనమాట అట్లా నా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ఈ స్కూల్ కృష్ణవేణి స్కూల్ నుంచి స్టార్ట్ అయిపోయింది అండ్ దెన్ ఇంకా ఇంటర్లోకి వచ్చేసరికి హార్డ్ వర్క్ అంటే ఏంటి శ్రీచేత జాయిన్ అయ్యాను అక్కడే డైలీ చదవడం అది నేర్చుకున్నాను అండ్ దెన్ ఈ బీఎస్సీకి వచ్చేసరికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఇంకా ఓవరాల్గా విత్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రాక్టికల్స్ కానీ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ కానీ ఒక కంప్లీట్ ఫారెస్టర్ అయిపోయాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరైనా ఈ ఫారెస్ట్లోకి ఈ సబ్జెక్ట్లో బీఎస్సీ చేయాలనుకున్న మన ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా అక్కడ బీఎస్సీ వాళ్ళకి మీరు ఎలాంటి ఏం లేదు ఫారెస్ట్ ని ఫస్ట్ ఎంజాయ్ చేయండి అంటే నేర్చుకోండి మన మెయిన్ గోల్ ఏంటి ఎన్విరాన్మెంట్ కి మనం మన వంతు హెల్ప్ మనం చేయాలి మనం ఇంప్రూవ్ చేయాలి సో అట్లా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ రాబోయే జూనియర్స్ నేర్చుకోండి సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉండాలి అండ్ ఇది సబ్జెక్ట్ అంటే ఇది ఇంజనీరింగ్ డాక్టర్ లాగా చదవడం ఉండదు మన నాలెడ్జ్ అది అంటే మనం నేర్చుకోవడం ప్రకృతిని చూస్తూ నేర్చుకోవడం అంతే సింపుల్ అంతే ఇంకా నేర్చుకోవడం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అప్లై చేయాలి సో అంటే అమెరికాలోని ప్రఖ్యాత అబర్న్ యూనివర్సిటీలో మీకు వుడ్ సైన్స్ టెక్నాలజీలో ఎంఎస్ వచ్చింది కదా అవకాశం వచ్చింది ఎలా ఉంది స్పందన ఎలా ఉంది మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను నాకు వచ్చేసిన సీట్ నేను ఇంకా వెళ్ళిపోతా మేబీ ఇప్పుడు కాకపోవచ్చు అని అదొకటే ఉండే మైండ్లో ఫ్రీ సీట్ వచ్చింది పేరెంట్స్కి అయితే ఎంతో కొంత నేను హెల్ప్ చేసా అని అట్లా అనుకున్నాను కాకపోతే నెక్స్ట్ డే ఇంకా నేను కవిత గారు కాల్ చేయడం ఇంకా తర్వాత ప్రతి ఎమ్మెల్యే గారు డాడీ వాళ్ళ మైండ్ మీద జిఎం గారు వాళ్ళందరూ నన్ను ఇంకా ప్రశంసిస్తుంటే నాకు అసలు ఇంకా ఏదో బూస్టప్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మనకు బీఎస్సీ ఫారెస్ట్ గురించి చాలా విషయాలు చెప్పారు దీన్ని నేర్చుకుంటే ఎలాంటి లాభాలు జరుగుతుందని తర్వాత వుడ్స్ అండ్ టెక్నాలజీలో సీడ్ సాధించడం వెనుక మీ కృషి ఏంటి ఇవన్నీ మాకు వివరంగా చెప్పారు థ్యాంక్స్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా